కార్తీక మాసం చివరి రోజు కావడంతో మట్ఫోర్ట్ లోని శివాలయంలో రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో చేయడం జరిగింది. మీరు అమాసం ముందు రోజు ఎందుకు చేస్తారు స్వామి పూజ? అమావాసం ముందు రోజు అంటే మాస శివరాత్రి, మాస శివరాత్రి ప్రీతిగా చేయడం జరుగుతుంది. చతుర్దశి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మాస శివరాత్రిగా మనం చెప్పడం జరుగుతుంది. కనుక మాస శివరాత్రి నాడు చేస్తే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితం వస్తుంది. కనుక ఇంకోటి ఏమిటంటే ఈ ఋతువు ప్రభావం ఏమిటంటే పగలు తక్కువ రాత్రి ఎక్కువ, కాబట్టి ఈ నెల రోజులు కూడా ఉపవాసం ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ తినడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. పగలు ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది కాబట్టి మరి తినే భోజనాన్ని మరి అరిగించుకునేటువంటి శక్తి తక్కువ, పగలు తక్కువ ఉంటుంది కాబట్టి. అదే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, ఆ నిద్రలో మనకు ఎక్కువ తినే ఆహారం అరగదు. కాబట్టి ఏం చెప్పండి శాస్త్రం అంటే ఈ మాసంలో ఉపవాసం ఉండి తక్కువగా భోజనం చేసి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవాలి, శరీరాన్ని మనస్సుని కాపాడుకోవాలని చెప్పి శాస్త్రము వేదము చెప్పింది. కనుక ఈ నెల రోజులు అందరూ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసాలుండి అభిషేకాలు పూజలు చేసుకుని ఈ కార్తీక మాస శివరాత్రి మహాపర్వదినంగా ఈరోజు అభిషేకము హోమము సమారాధన చేయడం ద్వారా నెల రోజులు చేసినటువంటి పుణ్య ఫలాన్ని సంపూర్ణంగా పొందుతాము అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ పొద్దున్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా యథా శాస్త్రీయంగా జరిగినటువంటి విషయం.